అంటే ఆయన విజయసాయిరెడ్డి అలా మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు అరా కొర మాట్లాడారు. ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద పడిపోయారు పొలిటికల్ వాళ్ళందరూ కూడా, పకోడీ గళ్ళు అన్ని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయటం. ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేకపోయారు? మనకి సిగ్గులేదు, మనకి సిగ్గులేదు. చివరికి చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పాడు, అది ఆయన మాట్లాడు మామూలుగా. ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాడు, మాట్లాడాడు ఫస్ట్ టైము మాట్లాడాడు. ఆయన సపోర్ట్ ఎవరు నిలబడ్డారు, ఎవరు మాట్లాడారు అసలు? నేను ఆయనకి పర్సనల్గా చెప్పా, ఏమంటే మీకు ఎవరు రారు, ఆయన సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను. ఆయన కోపం వచ్చాడు, సీఎం దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరిని తీసుకుని. ఆ రోజే చెప్పా మీరు ఇందులో ఏలు పెట్టద్దు, ఇది పా ఇది ఇచ్చే ఇదేంటి తేన్ తుట్టిది, మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరకి అని అని చెప్పాను ఆయనకి. అడగండి మీరు, నేను చెప్పలేదు, చెప్పాను లేదు అడగండి. ఓకే 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 చెప్పాను. ఆయన చెప్పారు రారు, ఎందుకు వస్తారు వాళ్ళు, వాళ్ళ అవసరానికి చిరంజీవి గారిని వాడుకుంటారు. మామూలుగా కాదు అసలు వాళ్ళు వాడుకుంటారు. ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు, తెప్పనండి. ఆయన చెప్పే నాకు నా బాధ్యతగా నేను చెప్పని చెప్పాను, నా సంబంధం లేదు. ఇక ఎంత మనకేం, నన్ను ఇంట్లో మనిషేం కాదు, కట్టేసి వెళ్తానికి వీళ్ళేది అనలేం కదా. మనం ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం. ఒక పార్టీలో కొంతమంది ఉంటారు, ఇంకో పార్టీలో కొంతమంది ఉంటారు, టీడీపీలో కొంతమంది ఉండొచ్చు, వైసీపీలో కొంతమంది ఇంకా వీళ్ళు మనం ఇప్పుడు పోసాన్ గారు లాంటి కానీ ఇటువంటి కాంట్రవర్సీ కానీ మాట్లాడడం, ఒకళ్ళు తిడతాం కానీ ఇంకోళ్ళు తిడతాం కానీ, సినిమా వాళ్ళు సినిమా వాళ్ళకి గొడవ, ఆ రాజకీయాల వాళ్ళు సినిమా వాళ్ళు సినిమాలు కొట్టుకోవడం దెబ్బలాడుకోవడం వాటి గురించి మీరేం చెప్తారు? అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళుగా నేను కన్సిడర్ చేయను, బయట తిట్టుకోవటం మొదలు పెడతాను. ఎందుకంటే ఇతను ఎక్కువ అతను తక్కువ అనేది లేదు, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఆ భాష మనం బాగలేదు, చండాలంగా ఉంది భాష, ఈ భాష చండాలంగా ఉంది, మాట్లాడే తీరు బాగోలేదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం బాగలేదు, ఒక పద్ధతి బాగలేదు. ఈ సంస్కారహీనంగా ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది. అది సినిమా వాళ్ళల్లో ఉంటాము, చాలా బాధపడాలి మనం. ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చాం తప్ప మనం ఏం చేస్తాం లేదు. వీళ్ళు అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తానికి వచ్చాం. ప్రజల్ని ఆలోచింపజేసేవాళ్ళం మనం, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం. చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం. అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో ఆ సినిమాల్లో కానీ బయట కానీ అది చాలా తప్పు, అది అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్యారడీలు తీయటం వేరు, లేదంటే ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు, ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు, యాష గారు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు అట. సో అలా ఉండాలి మనం కూడా, అంత స్పోర్టివ్గా ఉండాలి. అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి, వాళ్ళు తిట్టారు కదా అని మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం? సంస్కారం ఎక్కడికి పోతుంది? మన మనుషులమా ఇంకేమన్నాను అసలు అర్థం కావట్లేదు. సిగ్గుపడాల్సిన విషయం అది ఎవరైనా కానీ, ఒక పర్టికులర్ పేరు కాదు, మనం చాలామంది ఉన్నారు, అనవసరం పేర్లు ఎత్త. మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? మనకు రాజకీయం వస్తున్నాం, ఇట్లా మాట్లాడితే ఎవడిస్తాడు మనకి రాజకీయంలో, ఎవరు పార్టీ సపోర్ట్ గాను. అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే నా ఇష్ట ఇష్టాలు ఉంటాయి నాకు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు చిరంజీవి గారి విషయం నాకు చెప్పాను, నేను ఇది రైట్ అని చెప్పాను, అది తప్పు అని చెప్పాను. నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోరు, ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. ఈ సమాజం వాళ్ళు ఎట్టా ఉందంటే నేను అన్నిటికీ ఊ కొడతాం, చెడతల్లాగా తయారైతే బాగుంటుంది. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు. సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే మీరు రాజకీయాలకు? అసలు ఆల్రెడీ ఆఫర్ చేశారు, నేను ఎప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా, ఇదే ప్రాబ్లం, రకరకాలు ఉన్నాయి నాకు. సమస్య అంటే ఆన్ రికార్డ్ నేను ఆన్ కెమెరా నేను కొన్ని చెప్పకూడదు. ఇమేజిన్ అప్పుడప్పుడు సడన్గా మీరు కొంచెం అంటే ఆ సందర్భంగా మాట్లాడినా మీరు మాట్లాడింది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవటం, కాంట్రవర్సీ అయిపోయి కాంట్రవర్సీలు ఇరుక్కుపోవటం. అట్లా రీసెంట్గా మొన్న జరిగిన ఛాంబర్ ఎలక్షన్స్ కూడా ఏంటి ఎంత దారుణంగా ఉంటుందని మీరు అలా చెప్పడం, అది చాలామంది బాధపడ్డారు ఆ విషయాల్లో. అది ఎందుకు అట్లా మీరు మాట్లాడ ఎందుకు బాధపడుతుంది దాంట్లో, ఎందుకు బాధపడాలి? ఛాంబర్ మనం ఎందుకు పెట్టుకున్నాం? ఛాంబర్ ఎందుకు పెట్టుకున్నాం? సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి మంచి చేయటానికి పెట్టుకున్నాం. మీరు కూడా ఛాంబర్ చేశారు కదా, దాన్ని ఎందుకు పెట్టుకున్నా? దాన్ని వదిలిపెట్టి ఆ పబ్లిసిటీ ఏంటి, ఆ క్యాన్వాసింగ్ ఏంటి, ఆ డబ్బులు ఏంటి, ఆ ఖర్చు ఎంత పెట్టారు, ఆ వెనక పోస్టర్స్ ఎంత పెట్టారు, ఎవరి కోసం పెడుతున్నాం, ఏం చేస్తానికి అక్కడ ఏమైనా ఉందా, డబ్బులు ఉన్నాయా, దోసుకెళ్తానికి వచ్చాం మనం?
ఎందుకు బాధపడకూడదా, కోప్పడకూడదా? దానికి కొంతమంది అది బాధిస్తుందని వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి ఏముందో మరి, వాళ్ళు వేరే ఆలోచన ఉండకపోతే. నేను చెప్తున్నానమ్మా, ఒకవేళ ఎవరన్నా అట్లా నన్ను గురించి అనుకుని ఉండుంటే, అన్నట్టు నా నోటీస్కి అయితే రాలేదు, ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే వాళ్ళకి వేరే వేరే చింతన ఉండుంటుంది. అక్కడ ఏదో డబ్బులు దుబ్బుతానికి వెళ్ళుంటారు, వాళ్ళు ఆలోచన ఉండుంటారు. అవకాశం లేదు కదా అసలు, ఉందేమో వాళ్ళకి, మనకేం తెలుసు, ఎందుకు బాధపడాలి? నేను ఏమన్నాను, డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు? మనం అంతా చూసిన వాళ్ళమే కదా, అంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇంత డబ్బు ఖర్చు పెట్టే మనం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే పాపం ప్రొడ్యూసర్ లైన్లో వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది. ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందులు పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు, అందరికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వాలనే పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. నువ్వు ఆ రోజున ఖర్చు పెట్టిన దగ్గర దగ్గర 35-30 లక్షల కోటి రూపాయలు కూడా అయ్యిందేమో నాకు తెలియదు ఖర్చులు మొత్తం అందరి అందరికి కలిపి. అంత డబ్బు అక్కడ డిపాజిట్ చేసి నువ్వు చాలా మందికి సేవ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను సేవ చేస్తానికి వస్తాననే కదా అక్కడికి వెళ్ళేది. ఇందాక నేను రాజకీయ నాయకులను తిట్టినట్టు ఛాంబర్లో సేవ చేయడానికి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇండస్ట్రీకి సేవ చేయడానికి అంతే కదా, 24 కాప్స్ బాడీ కదా అది. ఇండస్ట్రీకి సేవ చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇండస్ట్రీ మంచి, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నా అయిపోయింది కదా, నువ్వు నీ ఇంటెన్షనే రాంగ్గా ఉంది అక్కడ. ఇంకా నువ్వు బాధపడతావు ఎందుకు? నేను అన్న మాటకి బాధ ఎందుకు పడాలి? పడితే నీ తప్పు నా తప్పు కదా. నేను రాజకీయ నాయకుడిని తిట్టే నాకు హక్కు ఉన్నప్పుడు, నువ్వు ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా. మన సినిమా వాళ్ళని మాత్రం తిట్టకూడదు, వాళ్ళని మాత్రం తిట్టాలి. మీ దాసరి గారి దగ్గర మీరు, సి కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో సమస్యలు వచ్చినా ఏ వచ్చినా పరిష్కరిస్తూ చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అలాంటిది. సి కళ్యాణ్ గారు మొన్న ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ దృష్టిలో? ఓడిపోలేదు, ఆయన గెలిచాడు కదా, ఆయన గెలిచాడు. ఇప్పుడు అది ఎలక్షన్ అన్నాక మామూలే. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెక్టర్లో ఆయన గెలిచాడు, అందరూ గెలిచారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈయన గెలిచాడు, ఆయన గెలిచాడు. వాళ్ళకి ఆయనకి మెజారిటీ ఉంది, ఆయన వచ్చాడు, అంత సింపుల్. దాంట్లో ఓడిపోవటానికి కారణమే ఉంది, వేరే కారణాలు ఏమి ఉండవు. ఇప్పుడు అందరూ ఇప్పుడు గ్రూపులు అయిపోయినాయి కదా, గ్రూపుల మీద అట్టా వస్తాం అంటే. ఒకళ్ళు ఓటమే, ఒకళ్ళు గెలుపు కామనే కదా. అయితే కళ్యాణ్ గారు మీతో బాగా అవినాభావ సంబంధం కదా, ఆయన ఓడిపోవటానికి రీజన్ ఏంటి అన్నారు? రీజన్ ఏం లేదమ్మా, రాజకీయం. ఇదంతా రాజకీయం, ఏముంటుంది రాజకీయం, రాజకీయమే. ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది, దాని గురించి ఏం మాట్లాడతాం మనం. మనకి నిజంగా నాకు పట్టించుకోవటం కూడా లేదు, 5 ఏళ్ళ నుంచి వచ్చి పట్టించుకోవట్లేదు. ఎందుకు అట్లా దూరంగా ఉంటాయి? ఎందుకు, ఏముంది దాంట్లో? నేను ప్రొడ్యూసర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశాను. అవును, నేను చేసినప్పుడు దగ్గర దగ్గర 5-6 జీవోలు తీసుకొచ్చాం అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి. సబ్సిడీలు రావాలి, ఆ రోజుకి ఈ రోజుకి రాలా, ఇంకొక 3-4 కోట్లు అంత సబ్సిడీలు రావాలి మనకి. ఆదానికి కూడా అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నా, ఆల్మోస్ట్ అయిపోతున్న టైము. 2 మంత్స్ 3 మంత్స్ ఎక్స్టెన్షన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తిరుపతిలో జనరల్ బాడీలో యాక్సెప్ట్ అయిపోయింది 3 మంత్స్ ఎక్స్టెన్షన్కి. ఆ ప్రెసిడెంట్కి ఇంకో 3 నెలలు ఒక బాడీ అంతా ఉండేటట్టు, తర్వాత ఎలక్షన్ పెట్టేటట్టు. అక్కడి నుంచి తిరిగి వచ్చాం, తిరుపతి నుంచి తిరిగి వచ్చినాక కొంతమంది పెద్ద మనుషులు అంతా కలిసి రాత్రి హడావిడి చేసి 1 వీక్ 10 డేస్ నోటీస్ ఇవ్వాల్సిందాన్ని కూడా బైపాస్ చేసి జనరల్ బాడీ మళ్ళీ పెట్టి ఎలక్షన్ పెట్టి తీరాల్సిందే, భరద్వాజ్ దిగిపోవాల్సిందే అని చేశాను. సరే, నన్ను దింపేశారు. నన్ను దింపితే నాకు ఊడిందేం లేదు, నాకు పోయిందేమన్నా ఉందా? పోనీ సబ్సిడీ తెచ్చారు, ఈ రోజుకి రాలా. ఓకే పాప, చాలామంది అలా బలైపోయారు. 40 మందికి రావాలి, 3 కోట్లు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆయనకు ఆర్డర్ వచ్చింది, 52% ఆంధ్ర గవర్నమెంటు, 48% తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని. ఆ జీవో చూసినాక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఈ రోజు వరకు ఎవరు ఇవ్వలే, ఇంకా ఎవరు మాట్లాడతలే. నేను 3 సార్లు చెప్పాను దీని గురించి. ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ అడితే చెరు 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది అంతే. ఓకే ఓకే, ఈ 2 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. వీళ్ళు ఇన్ని కొట్టుకునే బదులు మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వచ్చు. లేదనుకుంటే ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించవచ్చు. 2 కోట్లు వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్కి. ఓకే, ఇటువంటివి చేయాలి కదా. ఈ ఏమీ చేయకుండా ఎదవ రాజకీయం చేసి, వాడు ఉండకూడదు, వీడు ఉండకూడదు, వీడిని నాశనం చేద్దాం, వాడిని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు దూరాలి, ఏలెందుకు పెట్టాలి? నాకు అవసరం లేదుగా. ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే నన్ను పంపించేవి, నేను మంచి చేస్తా అంటే మంచి చేస్తున్నాను వద్దనుకుంటే. ఆ రోజు ఆన్లైన్ చేయించాను నేను జియో,
ఇది ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి ఆ రోజు ఆపారు. సబ్సిడీ సబ్సిడీ కాదు మన టికెటింగ్ టికెటింగ్ ఆన్లైన్ టికెటింగ్ ఆ రోజు. అప్పుడు నేను జియో తెచ్చేసాను ఆ రోజు. ఓకే ఓకే. ఆ జియోలో అది మాత్రం పార్టిసిపేట్ చేయకుండా అది ఇది చేయకుండా ఆపారు దాన్ని. ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా?